రేప్ అనేది బేసిక్గా పీపుల్ డూ ఇట్ ఈజ్ ఏ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ అని అంటారు. అంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ హెస్ బీన్ డన్ ప్రపంచంలో రేప్ మీద జరిగిన రీసెర్చ్ అన్నీ ఏం చెప్తున్నాయంటే, మనుషులకు అమ్మాయిల మీద ఉన్న కోపం వల్లనో లేదు వాళ్ళకున్న యాంగర్ స్టేట్ ఆఫ్ మైండ్ని అవతల వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేసే ప్రాసెస్లో ఈ రేప్ అటెంప్ట్ జరుగుతుంది అనేది రీసెర్చ్ చెప్తుంది. అయితే ఆ వ్యక్తులకు మధ్య ఉండే ఓల్డ్ ఇష్యూస్ కావచ్చు, లేదు టెంపరీగా ఇంకేమైనా ఇష్యూస్ జరిగి ఉంటే వాటి మీద డామినేట్ చేయడానికి, అవతల వ్యక్తులను డామినేట్ చేయడానికి, ఎస్పెషలీ స్త్రీలను డామినేట్ చేయడానికి పురుషులు ఉపయోగించుకునే ఒక అదొక సాధనం ఏంటంటే రేప్ చేయడం. రేప్ చేసిన వాళ్ళందరికీ కూడా సైకలాజికల్ పెథాలజీ ఉంటుంది అని చెప్పడానికి లేదు, దట్స్ వాట్ రీసెర్చ్ చెప్తుంది. కానీ అందులో చేసిన వాళ్ళలో కొంతమందికి ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాటి మాత్రం వాస్తవంగా మనం చూస్తున్నాం.